నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే సార్. పేరుని నాని. బందరు పిచ్చోడు అంటారు వీడిని. విషయం లేకుండా, సబ్జెక్ట్ లేకుండా గంటల తరబడి ప్రెస్ మీట్ పెట్టేవాడిని పేరుని నాని అంటారు. అంటే వినేవాడు ఎర్రిపప్పు అయితే చెప్పేవాడు పేరుని నాని అని కూడా అంటారు. ఇప్పుడు ఏ టాపిక్ గురించి ఇప్పుడు చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు మింగేసింది, పబ్లిక్ గా బయటపడింది. అది అమెరికన్ కోర్టులో కేసు ఫైల్ అయిన ఛార్జ్ షీట్ లో ఉంది. దాన్ని వీడు తిమ్మిని బమ్మిని చేసి క్యాలిఫ్లవర్ ని క్యాబేజీ అంటాడు, క్యాబేజీని క్యాలిఫ్లవర్ అంటాడు, వంకాయని కాకరకాయ అంటాడు, కాకరకాయ బంగాళదుంప ఉల్లిపాయ అంటారు, ఉల్లిపాయని బంగాళదుంప అంటాడు. వీడు సోది కబుర్లు 1.5 గంటల ప్రెస్ మీట్ పెట్టాడు. వీడి మాటలు వినిపిస్తాను. తర్వాత వీడి ఈ వైఎస్ఆర్సీపీకి చెందిన టీవీ ఛానల్ ఏదైతే ఉందో TV9 అందులో వచ్చిన కథనాన్ని కూడా వినిపిస్తాను. అసలు వాస్తవాన్ని మొత్తం వినిపిస్తాను. అరే పేరుని నాని, నువ్వు కూడా వినరా, ఇదంతా మొత్తం వినరా. నువ్వు చెప్పే సోదంతా ప్రజలు వినటానికి, ప్రజలేమి ఇప్పుడేమి ఎర్రిపప్పలు కాదు, ప్రతి ఒక్క ఛానల్ ప్రజలు చూస్తున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మన ప్రేక్షకులకి చెప్తున్నాను, పేరుని నానికే చెప్తున్నాను. నీ బందరు పిచ్చోడు వినేవాడు ఎర్రిపప్పలేం కాదురా, చెప్పేవాడు నువ్వు ఎర్రిపప్పవురా అని చెప్పి పేరుని నానికి నేను మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఆడి మాటలు ఒకసారి వినిపిస్తాను, మీరు ఒకసారి వినండి. ఓకే. ఆ 1750 కోట్లకి దొబ్బేసింది నిజమా అబద్ధమా అనే మాట చెప్పట్లా. అసలు ఆ విషయం ఎత్తడు, ఎత్తకుండా జగన్మోహన్ రెడ్డిని ఎవడు అరెస్ట్ చేస్తాడు, ఎందుకు అరెస్ట్ చేస్తాడు అని ఒక సోది రామాయణం మనకి చెప్తున్నాడు. ఒకసారి వినిపిస్తా చూడండి. చెప్తే సరిపోదు కదా, చెప్తాయి కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఉంటే రామోజీరావు గారి అబ్బాయిని కానీ చంద్రబాబు నాయుడు కానీ చాలా మంది అవాకులు చవాకులు పేల్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరితో అగ్రిమెంట్ అయింది? కేంద్ర ప్రభుత్వ సంస్థతో అగ్రిమెంట్ అయింది. సోలార్ పవర్ ఎనర్జీ కార్పొరేషన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థతో, అది కేంద్ర విద్యుత్ శాఖతో పనిచేస్తుంది. అదానితో మేమేమి ఒప్పందం పడలేదే, మాకు అనవసరం. వాడెక్కడి నుంచి ఆయిల్ ఎక్కడి నుంచి కరెంట్ తెచ్చుకుంటే మాకెందుకు? మాకు ఒప్పందం అయింది, కేంద్ర ప్రభుత్వం మాకు అమ్ముతానని చెప్పి వచ్చింది. 2049కి మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం అయ్యాం. కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి? మాకు కావాల్సింది కరెంటు 2049కి. యూనిట్ నువ్వు కూడా అదే కదా, సిక్కితోనే అయ్యావు కదా. కానీ నువ్వు నాలుగు చెప్పావు కదా, 4.50 రూపాయలకి అంతకు అయితే మేము 2049కి కదా. ఒక ఆవిడ ఇప్పుడు ముగ్గురు మాట్లాడుతున్నారు ఇవాళ తెలుగుదేశం వాళ్ళు. ఏంటంటే నాది ఒక చిన్న డౌట్, జగన్ అరెస్ట్ అయిపోతాడు కదా. ఈనాడు ఆయన కూడా రామోజీరావు గారి అబ్బాయి కూడా అంటాడు, కానీ జగన్ అరెస్ట్ అయిపోతాడు ఢిల్లీ అయితే అమెరికా కోర్టు అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్తారని చెప్తాడు. అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్ళి లేకపోతే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాడు? కేంద్ర ప్రభుత్వంలో కేంద్రం అప్పుడున్న కేంద్ర మంత్రి నేను సిక్కీ చైర్మన్ ని వాళ్ళని తీసుకెళ్ళాలి, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు? సిక్కీ మా ఒప్పందం ఎవరితో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం ఎవరితో తీసుకెళ్తారు? చూడండి ఏంటండి ఒకసారి, అదాని దగ్గర ఎందుకు కొనుక్కున్నారో, ఎంత కొనుక్కున్నారో, ఎలా కొనుక్కున్నారో వాళ్ళు కదా కొనుక్కున్నది. మేము మోడీ ప్రభుత్వం దగ్గర కొనుక్కుంటాక ఒప్పందం అయ్యాం. మేము మోడీ ప్రభుత్వానికి డబ్బులు కరెంటు కొంటాం, డబ్బులు కడతాం. మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే వాళ్ళు కదా, మాకేం సంబంధం? అది చంద్రబాబు దగ్గర కొంటారా, రామోజీరావు గారి అబ్బాయి దగ్గర కొంటారా, అదానీ దగ్గర కొంటారా, లేదా ముఖేష్ అంబానీ దగ్గర కొంటారా, ఎవరి దగ్గర కొంటే? వాళ్ళే ఏపీ పోలీసులు కాదు, అడంగాల్ని బిర్యానీ పెట్టి గన్నవరం విలాసవంతమైన హోటల్ తీసుకెళ్లి, అదే విధంగా ఆండలపేట పోలీస్ స్టేషన్ లో రాచమర్యాదలు చేశారు కదా. ఏపీ పోలీసులు ఇండియాలో ఉన్న కోట్లు అనుకుంటున్నారు. యూనిట్ కొన్ని అంతా సాక్షి దగ్గర కొన్నాడంట. మోడీ ఎవరిని అరెస్ట్ చేస్తారు? కేంద్రంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలంటే మోడీని అరెస్ట్ చేయాలంట. అంటే వాళ్ళు చూస్తా ఊరుకుంటారు, ఈడు చేసిన పాపానికి వాళ్ళని అరెస్ట్ చేయాలంట. ఇప్పుడు ఈడు దాదాపు 1.5 గంటల స్టోరీ. ఏ శాఖకి మంత్రి చెప్పండి? ఈడ అడుక్కు తినే శాఖ. ఇప్పుడు ఒక లేబర్ మరి విద్యుత్ శాఖకు సంబంధించి అందులో యూనిట్ ఎంత ఏంటి అని వీడు మాట్లాడతాడు ఏంటి? అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా చేసిన వాడు మాట్లాడాలి. అసలు అవును, వీడు వీడు చేశాడా చేయలేదు కదా? వీడు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి అండి. వీడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి శాఖకు సంబంధించి సజ్జల గాడు వచ్చేవాడు. ఇప్పుడు ఏంటంటే సజ్జల కొడుకు మీద కేసు నమోదైంది కదా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు, అందుకని వాళ్ళ నాన్నగారు రావట్లా ఇక అన్నింటిలోకి. అసలు ఇది కాదు, వీడు ఇంతసేపు సోది చెప్పాడు కదా, వీడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారంటాడు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 1750 కోట్ల గురించి ఒక్క ముక్క మాట మాట్లాడలేదు వీడు. అదాని ఎప్పుడు వచ్చాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు.
నేను సీఎం గా వచ్చిన తర్వాతే వచ్చాడు అని చెప్పి డైరెక్ట్ గా ఇరుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు తీసుకోలేదు ఈ మాటలు తప్ప ఈ సోదంతా అలా చుట్టూరా తిప్పినా చెప్పాక కాకరకాయన వంకాయ అంటాడు, వంకరకాయన వంకాయన కాకరకాయ అంటాడు. సార్ ఇక్కడ పోలీసులు కానీ ఇక్కడ కోర్టులు కానీ 6 ఏళ్లుగా అన్ని కేసులు పెండింగ్ లో పెట్టారు కదా, అంటే ఇంక వీళ్ళు ఏం మాట్లాడినా జల్లుద్ది, ఎవరు వచ్చి తీసుకెళ్ళరా అని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళేమి చిన్న వాళ్ళు సిబిఐ వాళ్ళు బెదిరిస్తే భయపడి ఇది కర్నూలులో తల్లిని హాస్పిటల్లో పెట్టుకుని సిబిఐ అధికారిని బెదిరించారు చూడండి, ఆ విధంగా బెదిరిద్దాం అనుకుంటున్నారు ఎఫ్బిఐ వాళ్ళని. ఏది కత్తులు పెట్టి బాంబులు పెట్టి భయపడతారు వాళ్ళు. అసలు ఈ మొత్తం ఈ అదానీ జగన్మోహన్ రెడ్డి మీద అభియోగాలు ఏంటి, అమెరికాలో జరుగుతున్న తతంగం ఏంటి, ఈ మొత్తం అంతా TV9 జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఛానల్. జగన్మోహన్ రెడ్డి వచ్చింది ఒకసారి అది మొత్తం వినిపిస్తా, ఒక 2-3 నిమిషాలు ఉంటది వినండి మొత్తం అంతా. విన్న తర్వాత ఈ పేర్ని నానిగాడి బందర్ పిచ్చోడికి వీడికి ఏ రకమైన మందులు వేస్తారు, ఎక్కడ మందులు దొరుకుతాయి వీడికి, వీడు తిమ్మిని బంబించేసి జనాల్ని ఎర్రోళ్ళు చేసుకోవాలి చేయాలనుకుంటే జనాలు ఎర్రోళ్ళు అయితే నీకు 11 సీట్లు ఎందుకు ఇస్తారా పేర్ని నాని, నిన్నెందుకు ఓడించారా బందర్లో పేర్ని నాని. ప్రభుత్వ పెద్దలకు అంటే ఎవరు వస్తారు, ప్రభుత్వ పెద్దలు అంటే ఇంకెవరున్నారు సార్, జగన్మోహన్ రెడ్డి కదా. ఈ మాటలన్నీ చెప్పకుండా ఈ సెకి అనేది అసలు కేంద్ర ప్రభుత్వం దగ్గర పవర్ సిస్టమ్స్ లో పనిచేసే ఒక ఆర్గనైజేషన్ అంటాడు పేర్ని నాని. కాదురా బాబు పేర్ని నాని నీకు ఆకు తీసిస్తే దాని చివరేటో మొదలెటో తెలీదు. సెకి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇక అమెరికా కోర్టును కూడా మేనేజ్ చేస్తాడని ఏమన్నా మాట్లాడుతున్నాడేమో అర్థం కావట్లేదు. అంటే జనాలు ఎరిపప్పలు అనుకుంటున్నాడు, ఇంకా 11 సీట్లు ఇచ్చినా కూడా మాకు 39% ఓట్లు ఉన్నాయి జనాలు ఎరిపప్పలే అనే ఉద్దేశంలోనే మాట్లాడుతున్నాడు. 39% ఓట్లు వేసారు చూడండి, వాళ్ళకి సిగ్గు రావాలి. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు వింటున్నారుగా ఇవన్నీ, మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి తొందరలో, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ అధికారులకు వచ్చేస్తాం. బాంబ్ బ్లాస్టింగ్ న్యూస్ అండి. అంటే అదే స్వయంగా వెళ్ళి అధికారులకి రాజకీయ పెద్దలకి కలిశారు ఈ లంచాలు ఇవ్వటానికి. ఇవి కేవలం ఏపీ తెలంగాణలో ఉన్న న్యూస్ లో మాత్రమే పేపర్లో మాత్రమే వచ్చాయా, లేకపోతే ఇక 28 రాష్ట్రాల్లో అన్నిట్లో కూడా వచ్చినాయి? మొత్తం నేషనల్ న్యూస్ లో కూడా వెళ్తుంది ఇది, మొత్తం అన్ని నేషనల్ ఛానల్స్ లోను ఇంగ్లీష్ హిందీ ఛానల్స్ లో కూడా ఇది ట్రాన్స్మిట్ అయింది. అంటే ఇప్పటిదాకా ఏపీ డాన్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటర్నేషనల్ డాన్ గా పిలవచ్చా? కానీ పేర్ని నాని అంటాడు, సాంప్రదాయని శుద్ధపూస సుప్పిని జగన్మోహన్ రెడ్డి అంటాడు. అంటే వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యే అయిపోయినాయి, అమెరికా ప్రెసిడెంట్ అయ్యే లక్షణాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిలో ఉన్నాయని చెప్పి డైరెక్ట్గా పేరు నాని చెప్తున్నాడని మాకు అర్థమైంది. ఇంత పకడ్బందీగా అక్కడ కేసు బుక్ అయింది, ఇద్దరు ఇప్పుడు ఈ కేసు ఫైల్ చేసిన అటార్నీతో పాటు ఇండియన్ ఇన్వెస్టిగేటర్స్ ఇద్దరు ఉన్నారంట. వాళ్ళు పకడ్బందీ పేపర్స్ డాక్యుమెంటేషన్ లేకుండా ఏది చేయరంటారు, అన్ని ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయి కదా. వాళ్ళు సిస్టమేటిక్ గా చాలా ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తారంట, గాలి దుమారం మాటలు గాలి చేష్టలు చేయడం. ఏదో ఇదేదో బాబాయ్ కేసు కోడికత్తి కేసు సాగదీయచ్చు అనుకుంటున్నారు. అమెరికా కదా, ఎఫ్బిఐ కదా, వాళ్ళు అట్లా ఊరుకోరు కదా, వచ్చి ఎప్పుడొచ్చి తీసుకెళ్తారో తెలియదు. ఎవరు మీ కడవ రాయలసీమ ప్రాంతాల్లో రౌడీ షీటర్లని అందరినీ తీసుకొని వచ్చి భయభ్రాంతల్ని చేస్తామంటే వాళ్ళు ఇండియాలో సిబిఐ కాదు, మీ మాటలేని సిఐడి కాదు, మీ కార్యకర్తల్లా పనిచేసే పోలీసులు కాదు, ఎఫ్బిఐ, ఇంకా మీ ఇష్టం, ఇంకా ఇంకా మాట్లాడే దేని లేదు, అక్కడ మాటలు ఉండవు. ఈనాడులో అంట జగన్ అమెరికా జైలుకి వెళ్తాడని చెప్పి రాశారంట, ఇంకా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారంట జగన్ అమెరికన్ జైలుకి వెళ్తాడని. ఇవన్నీ మరి అన్నిటి మీద కేసులు అయిపోయా ఈనాడు ఏబిఎన్? రామజీరావు గారు కొడుకు అంటున్నాడు, ఇప్పుడు రామజీరావు గారు చనిపోయారు కదా, ఇక ఆయన లేరు కదా, ఆయన కొడుకుతో మాట్లాడతానని మళ్ళీ ఆయన నాన్నగారు బతికుండగా మీరు ఇన్ని చేయాల్సినవి చేశారా, మార్గదర్శి మీద కేసులు పెట్టారు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని తెలిసి కూడా కేసుల మీద కేసులు ఏమన్నా బీకారా? మీ సావు చూడ మీ ఓటమి చూసి మీద చనిపోయారు. అవును,
వీళ్ళ ఓటమి చూసే చనిపోయారు ఆయన. ఈ సాంప్రదాయాన్ని శుద్ధపూస పేరుని నాని వినరా ఒక్కసారి అన్నీ వివరాలన్నీ కేసు వివరాలు. ఒక ఆకుని పీకిస్తే అండి ఆకుకి మొదలేదో చివరేదో తెలియదు అండి పేరుని నానికి. వీడికి ఇంకా అన్ని మర్చిపోయి ఇంట్లో వాళ్ళని కాపాడుకోవటం చేత కాకుండా నీ సీటు నువ్వు గెలవలేకుండా మీరు మళ్ళీ ఇప్పుడు చూడండి 2019 నుంచి 2024 దాకా ఆదా నీళ్ళు పోర్ట్లు ఆదానికే ఈ ఒక్కటే బయటకు వచ్చింది. మరి ఇంకా ఎన్ని వస్తాయో చూడండి ఇంకా బయటికి. మరి ఏ దేశాల్లో పెట్టుబడులు పెట్టాడు? ఎక్సెల్ లో సేవ్ చేసుకుని పెట్టుకున్నారంట. అదాని బంధు మొబైల్ ని సీజ్ చేశారంటే అందులో ఎవడెవడికి ఎంతెంత లంచాలు ఆఫర్ చేశారు మొత్తం డీటెయిల్స్ ఉన్నాయంట. ఆ పిచ్చితనంగా చార్జ్షీట్ లో పెట్టలేదండి అమెరికన్ చార్జ్షీట్ లో కేసులో పిచ్చితనంగా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి పేరు. ఏపీ అధికారులు ప్లస్ రాజకీయ పెద్ద. మొన్న ప్రవీణ్ గారు మాట్లాడారు విదేశాల్లో అయితే శిక్షలు ఏ రకంగా ఉంటాయి అని. ఎందుకు మాట్లాడారు నాకైతే తెలియదు కానీ ఆ మాట అన్నారో లేదో. ఇక అమెరికాలో కేసులు కూడా ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఈ పేరుని నాని ఈ విషయాలన్నీ తెలిసి మాట్లాడతాడా తెలియకుండా మాట్లాడతాడా అంటే నేను 100% చెప్తాను. పేరుని నానికి ఆకుకి మొదలు చివర తెలియదండి. ఆడు ప్రెస్ మీట్లు పెట్టి ఏది పెడితే అది మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇరిగించాల్సింది ఏం లేదు. ఇంకా నువ్వేమన్నా కాపాడదాం అన్నా కూడా అక్కడ కాపాడడానికి ఇక్కడ ఏపీలో పోలీసులు ఏపీలో కోర్టులు కాదు. ఏమింటారు అమెరికా వాళ్ళు ఏమన్నా నువ్వు చెప్పే సోది ఏమన్నా వింటారా? ఒకసారి ఏంటంటే పేరు నాని గారు ఇంజనీరింగ్ చదివినప్పుడు సెకండ్ ఇయర్ లో బెంగళూరులో కేసులో ఇరుక్కున్నాడు. వాళ్ళ నాన్న ఇండి కేసులో నుంచి అక్కడ డబ్బులు కట్టి సెటిల్ చేసి తీసుకొచ్చాడు. ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వాలి. అరే పేరుని నాని నువ్వేం చదివేవురా? నువ్వు ఇంజనీరింగ్ చదివావు కదా ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఒకసారి చూపించరా మీడియాలో. నువ్వు నిజంగా ఇంజనీరింగ్ చదివి ఉంటే సర్టిఫికేట్ చూపించు లేదా 2వ సంవత్సరంలో నీది ఇంజనీరింగ్ ఆగిపోయిందని నేను అంటాను. ఎందుకు ఆగిపోయిందో చెప్పరా? ఓకే చెప్పండి. ఇప్పుడు ఈ పేరు నాని ఏం చదువుకున్నాడు చెప్పండి? ఏం చదువుకున్నాడు అంటే వీడు చదివింది బీటెక్ చదివాడు. ఓకే బీటెక్ ఎక్కడ చదివాడు? బెంగళూరులో చదివాడు. కానీ బీటెక్ చదివిన సర్టిఫికెట్ ఉండాలి కదా? ఉంటది కదా. ఆ సర్టిఫికెట్ ఉండదు. ఏ కానీ వీడు బీటెక్ సెకండ్ ఇయర్ లోనే ఎందుకు ఆపేశాడు చదువు? ఎందుకు ఆపేసి కంప్లీట్ చేయలేదా? బీటెక్ కంప్లీట్ చేయలేదు. ఫెయిల్యూర్ అయ్యాడు సెకండ్ ఇయర్ లో. మరి ఈయన ఏమి రాజకార్యాలు చేశాడో ఎంత రసికుడో మీకు తెలియాలి అంటే సెకండ్ ఇయర్ లో ఎందుకు కాలేజీ నుంచి పంపించేశారు? ఎందుకు? అక్కడ ఏం జరిగింది బెంగళూరులో? ఓకే చెప్పాలా లేకపోతే నాన్న చెప్పమంటే చెప్తా. ఏంటది? ఏంటి అంటే బెంగళూరులో ఒక కేసులో వారు రేప్ కేసు ఒక అమ్మాయిని పాడు చేసి వాళ్ళకి అరెస్ట్ చేసి ఇంకా మొత్తం అంతా అయిపోయే టైంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి తీసుకొని వచ్చారు కొడుకుని. ఎవరు? వాళ్ళ ఫాదర్. వాళ్ళ ఫాదర్. ఓకే ఈడి బతుకు అది చదివే రోజుల్లో. సరే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు పెళ్ళంతో అయినా సరిగ్గా కాపురం చేస్తాం సంగతి వదిలేయండి. ఓకే అంటే ఈయన చదువు బీటెక్ సర్టిఫికేట్ లేదంటారు మీరు? బీటెక్ సర్టిఫికేట్ లేదు 100% కన్ఫర్మ్. ఒక ఆడపిల్లనే అత్యాచారం చేసిన దాంట్లో ఈడు ఒక ముద్దాయి. ఓకే వాళ్ళ నాన్న డబ్బు ఇచ్చి మేనేజ్ చేశారు. ఓకే అయితే వీడి దగ్గర బీటెక్ సర్టిఫికేట్ అయితే లేదంటారు? బీటెక్ సర్టిఫికేట్ లేదు. ఏలుముద్ర అయితే ఏలుముద్ర గాడు. ఓకే మరి అటువంటి పేరు నాని అమెరికన్ కాన్సులేట్ అంటే అమెరికన్ కోర్టులో ఫైల్ అయిన కేసు గురించి చార్జ్షీట్ గురించి అసలు మొదలు చివరో తెలియకుండా ఎలా మాట్లాడేస్తున్నారు? మీరు అధికంగా ఉన్నారు అంటే TV9 మేనేజ్ చేశారు. ఏపీలో ఉన్న పోలీసుల్ని అందరినీ మేనేజ్ చేశారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. ఓకే కానీ ఇప్పుడు అట్లా కాదుగా. ఇప్పుడు ఈ విషయాలన్నీ నేను విన్నది ఎక్కడ అంటే TV9 లోనే. ఓకే TV9 లోనే ఇప్పుడు వచ్చినాయి. ఓకే మరి ఏం చెప్తారు ఇప్పుడు? ఇప్పుడు ఏపీలోను తెలంగాణలో అయితే వీళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కాపాడతారా? నేను ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు కూడా అన్నారు చార్జ్ షీట్ తాలూకా డాక్యుమెంట్ మా దగ్గర కూడా ఉంది అమెరికన్ కోర్టులో ఫైల్ అయిన చార్జ్ షీటు
దాన్ని అనుసరించి మేము కూడా విచారణ చేపడతామని చెప్పి చంద్రబాబు గారు కూడా అన్నారు. అంటే అదానీ దగ్గర 1750 కోట్లు లంచం ఎందుకు తీసుకున్నాడు, ఎలా తీసుకున్నాడు, అసలు ఈ రకమైన దోపిడీలు ఏంటి జగన్మోహన్ రెడ్డి అనేది అంతు తెలుస్తాను అన్నారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు. ఇంకా నయం రోజా వచ్చి తీసుకుంటే తప్పేముంది, 1750 కోట్లే కదా. నా తెలిసి ఆ డబ్బు ద్వారా ఏమన్నా ఋషికొండ మీద బిల్డింగ్ కట్టాడా? మీకు సంగతి తెలుసా చెప్పండి. నిన్న అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్సీపీ సీమరాజా గారు ఆయన అన్నారు ఆ 1750 కోట్లు ఏముంది అలా కూడా మా అన్నకి చిల్లరకు పనికొస్తుంది, అది మా అన్న దోచిన దోపిడీ ముందు 1750 కోట్లు ఒక లెక్క ఏంటి, ఇదంతా చిల్లర, ఇదంతా మాట్లాడి అల్లరి చేస్తారు ఏంటి అంటున్నారు ఆయన. మరి అవునండి, ఒక 100 కోట్లు ఏమో ఆయన, ఒక 10 కోట్లు ఏమో పెన్నుకి పేపర్ కి ఖర్చు పెట్టాడు, ఎలకం పట్టుకోవటానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు, నిమ్మరసం దాటానికి 90 లక్షలు ఖర్చు పెట్టాడు, ఎగ్ పఫ్లు తినటానికి 3.5 కోట్లు, ఇవన్నీ వాళ్ళకి చిల్లర కిందే అంట. 1750 కోట్లు అంటే చిల్లరే నిజంగా. సీమరాజా గారు చెప్పినట్టు ఇంటి ముక్కతో సమానం జగన్మోహన్. ఇంటి చుట్టూ కంచి వేసుకోవడానికి 13 కోట్లు, తిరుపతి సెట్టింగ్ వేసుకోవడానికి 5 కోట్లు. పేర్ని నాని గత చరిత్రలో ఒక విషయాన్ని బ్లాస్టింగ్ న్యూస్ మీరైతే బయట పెట్టారు, పేర్ని నాని ఇంజనీరింగ్ చదవలేదు, సెకండ్ ఇయర్ లో ఉండగానే ఒక రేప్ కేసులో ఇరుక్కోవటం వల్ల వాళ్ళ నాన్నగారు ఆ డబ్బులు కట్టి అక్కడ సెటిల్ చేసి అతన్ని తీసుకుని వాస్తవాలే అవునా కాదా అని వాడిని చెప్పమని చెప్పండి. సర్టిఫికేట్ చూపించమని చెప్పి మమ్మల్ని అడగమంటారా ఆయన్ని? అడగండి, వాడిని చూపించమని చెప్పండి. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని, ఎంబీఏ చదివాను అంటాడు, అది ఒత్తి తూచి మాటలే అవి కూడా. టెన్త్ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఏ విధంగా అయితే చెప్పాడు వాళ్ళల్లో ఎవరు చదువుకున్న వాళ్ళు వాళ్ళు పేరు నాని కూడా తూచి అంటారు. ఇదంతా వాళ్ళ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు ఇదే బ్యాచ్. ఓకే, ఇటువంటి పేరు నాని వచ్చి అమెరికన్ కోర్టులో ఫైల్ అయిన కేసు గురించి ప్రజల ముందు కాకరకాయ కబుర్లు అన్ని చెప్తున్నాడు ఇప్పుడు. ఇంకా నయం వాడు ఇక్కడ లాయర్ గాడు ఒకడు ఉన్నాడు. ఎవరు వాడు? ఉన్నాడు కాండి, తిరుపతి లడ్డూని పండితులతో కలిపాడు కదా రెడ్డి, పొన్నవల్లి సుధాకర్ రెడ్డి. పొన్నవల్లి సుధాకర్ రెడ్డి వాడే ఉన్న వాదిస్తాడేమో అమెరికా కోర్టులో. ఈ వాదిస్తాడా? పొన్నవల్లి సుధాకర్ రెడ్డికి ఏపీసీడీలే సరిగ్గా రావు, ఇంగ్లీష్ మాట్లాడటమే రాదు, తెలుగే సరిగ్గా మాట్లాడలేడండి పొన్నవల్లి సుధాకర్ రెడ్డి. అమెరికన్ కోర్టులో ఈయన తెలుగు. మీ కోర్టులు కాబట్టి మీరు చెప్పినవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తాను, ఒకసారి అర్థం చేసుకోండి, దీన్ని ఆలోచించిన విధంగా ప్రజలను మన ప్రేక్షకులకు కూడా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఉండగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఇప్పుడు ఒక 7000 మెగావాట్ల పవర్ ప్లాంట్ విషయంలోనే 1750 కోట్ల లంచం తీసుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి నిన్న కాక మొన్న 187,000 కోట్లతో ఒప్పందం చేసుకుంది గ్రీన్ ఎనర్జీను, రెన్యూవబుల్ ఎనర్జీస్ సప్లై చేయడానికి ఏపీతో. మరి అటువంటి 187,000 కోట్ల ప్రాజెక్టు కనుక ఏపీకి వస్తే జగన్మోహన్ రెడ్డి 8,000 కోట్లు దెబ్బేయటానికి ప్లాన్ చేస్తాడు వాళ్ళ దగ్గర. అలాగే బీపీసీఎల్ 75,000 కోట్ల ప్రాజెక్టు ఏపీకి వస్తున్నారు, ఏపీకి రిలయన్స్ 64,000 కోట్లు బయోగ్యాస్. ఇవన్నిటితో ఈ లంచాలు, ఈ రకంగా లంచాలు దొబ్బేయటం, జగన్మోహన్ రెడ్డి లంచాలు డిమాండ్ చేయటం వల్లనే పరిశ్రమలు రాలేదంటారా? ఇదేనా వాస్తవం? మరి అదే కదా, వాడు ఉన్నాడు గోరంట్ల బాబు గాడు, కియా కార్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పర్సంటేజ్ నాకు ఇవ్వండి, ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు అనంతపురంకి టెస్లా వస్తుంది, ఈ దరిద్రుడు లేడు కదా, ఇప్పుడు ఆ ఎంపీ లేడు కదా గోరంట్ల మాధవ్, టెస్లా వస్తుంది, కియా ఉంది. గోరంట్ల మాధవే కదండి, అసలు జగన్మోహన్ రెడ్డి పరిశ్రమ వస్తుందంటే ఇలా కాపలా కాసి కూర్చున్నాడు. వాళ్ళు ఇంకా పవర్ ఇవ్వలేదు ఏపీకి, అదాని పవర్ ఇవ్వకుండానే 1750 కోట్లు లంచం రూపంలో తీసేసుకున్నాడు. ఏపీలో అమరాలు పెట్టిన కాగితాలు ఇచ్చి గల్లా జయదేవ్ గారి అమరాం బ్యాటరీస్ ఎన్ని ఇబ్బందులు పెట్టి నిజంగా ఒక ఎంపీగా పోటీ చేసిన వ్యక్తిని చేయనీయకుండా తెలంగాణలో 10,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. సో ఇంత దారుణమైన డబ్బు పిచ్చి జగన్మోహన్ రెడ్డి పరిశ్రమ వస్తుందంటే చాలు గద్దలాగా వాలిపోతున్నాడు ఆ పరిశ్రమల మీద. నాకేంటి నాకేంటి నాకెంత ఇస్తారు అని చెప్పి అదాని వ్యవహారంతో మొత్తం గుట్టు బట్టబయలైంది. కానీ పేర్ని నాని కాకమ్మ కబుర్లు సొల్లు కబుర్లు చెప్తుంటే ఈ వీడియో చూసిన తర్వాత అనుకుంటాడు ఇంకెక్కువ ఏమన్నా మాట్లాడితే ఇంకేమేమి బయట తెస్తారు ఆయన. నా చిన్నప్పుడు ఈ అన్ని కూడా బయట తెస్తున్నారు వీళ్ళు, ఇంకెందుకు మేకుండా ఉండటం మంచిది, లేదంటే పార్టీ మారటం మంచిది. మొన్న బొత్స సత్యనారాయణ
పవన్ కళ్యాణ్ ని ఆలింగనం చేసుకున్నారు చూడండి, ఆ విధంగా ఈయన కూడా పోయి పవన్ కళ్యాణ్ చెప్పు తీసుకుని కొడతాడు. ఎందుకంటే అన్ని మాటలు మాట్లాడాడు వీడు. వీడైతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడు. ఇక లోకేష్ గారు కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తాడు, గాని పవన్ కళ్యాణ్ గారిని కలవడు. లోకేష్ కూడా కాళ్ళు పట్టుకుంటే కిక్ ఇట్ బ్యాక్ అని చెప్పి ఎడం కాలుతో ఒక్కడిది అంటాడు పేర్ని నానిని. ఈ పేర్ని నాని ఏం తక్కువ మాట్లాడలేదు, ఏది పడితే అది మాట్లాడాడు. అందరు ఇవాళ ఈ ప్రెస్ మీట్ లో మీకు ఇంకా నేను వినిపించలేదు, చంద్రబాబు నాయుడు గారిని ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు పేర్ని నాని. ఏ వీడి గురించి మనం మాట్లాడలేమా? ఎంత ముళ్ళు బలిసి ఈయన కొడుకును వదిలిపెట్టకూడదండి. ఎలాగ మాట్లాడి దండం పెట్టి చివరికి అబ్బాయి మేము రాజకీయాలకు దూరంగా. ఏంది రాజకీయాలు దూరంగా ఉండేది? ఏనాటి రాజకీయ నాయకులరా మీరు? శ్రీరెడ్డి ఏనాటి రాజకీయ నాయకురాలు? నువ్వు ఏనాటి రాజకీయ నాయకుడు? వాడు ఆలీగాడు చేశాడు ఇదంతా, వాడిని వదిలిపెట్టారండి. ఎందుకంటే నేను రాజకీయ అంటే పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు అన్నాడు ఆలీగాడు, ఆడే వదలరులేండి ఆడిని కూడా. పాత వీడియోలు నేను వెళ్ళి సినిమాలు చేసుకుంటా. పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడంట వీడు పోసాన్ గాడు. వీడు మళ్ళీ రాణిస్తారు అయిపోయింది ఆడు జీవితం. ఒట్లాంటి కొడతారు ఈ అసలు కమ్మ వాళ్ళని ఏ రకంగా తిట్టాడండి. కరోనానా కమ్మరోనానా, అమరావతి కమరావతి కమ్మరాజధాని, ఇన్ని మాట ఇన్ని వ్యాపారాలు మొత్తం కమ్మోళ్ళు చేస్తారా ఈ రకంగా? ఎవడో మాట్లాడాలి కమ్మోడేనా? వాడు కమ్మోడే మళ్ళీ మా పుట్టుకు మీద ఏదో అనుమానం వస్తుంది నాకు ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే సొంత కులాన్నే వాడు ఈ రకంగా తిట్టి కమ్మ వాళ్ళందరికి సారీ చెప్తున్నాను. అసలు కమ్మ డిఎస్పీలు గాని కమ్మ పోలీసులు గాని ఎట్లా బతుకుతున్నారు తెలుసా? అని ఇది ఇష్టం వచ్చినట్టు ఈడు ఏందో. ఓకే అండి, అసలు ఇంత పెద్ద కేసు, ఇంత దారుణమైన కేసు, 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి దొబ్బేసిన కేసులో పేర్ని నాని ఏంటండి ఈ సొల్లు కబుర్లు? మనకి ఎన్ని చెప్పినా ఎన్రా అండి. ఓకే, వాళ్ళు అమెరికా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎన్రో ఈ సోది మొత్తం ఎన్రో. ఇంకా వాయిదాలు ఏమి ఉండవు ఇక్కడ స్పాట్. ఇక నా తెలిసి ఇక ఎన్నాళ్ళు బయటకు 16 ఏళ్ళు నిన్న ప్రెస్ మీట్ లో షర్మిలా గారిని కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. ఏందండి ప్రభాస్ కి ఏంది ఇది? కొడుకు పెళ్ళి తర్వాత పెట్టుకుంటున్నారండి ప్రతి ప్రెస్ మీట్ లోనే ఆవిడ ఆడవటమే. ఎవరండి బయట వాళ్ళు అంటలామని సొంత అన్నయ్య మాటలు అంటే నాకు అక్రమ సంబంధం ఉంది ప్రభాస్ తో అని చెప్పి అది ఇప్పటి నుంచి కాదంట. గత నానితో నిన్న తిట్టించాడు కదండి పేర్ని నాని, నిన్న కూడా మాట్లాడాడు. అసలు వీళ్ళకి నిజంగా సిగ్గుందా? వెనకుండి తిట్టిస్తున్నాడు అండి జగన్మోహన్ రెడ్డి. వాడు నిజంగా అన్న కాదు, ఒక కొడుకు పనికిరాడు. మొన్న నా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటాడు. వీడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడుతున్నారు? నీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టించడానికి సోషల్ మీడియాను వాడుకుంది మీరు కదరా? పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టింది ఎవరురా? మీరు కదా? ఈడు అనేవాడు నాలుగు పిల్లలు అని చెప్పి ఈడు కూడా అన్నాడు నానిగాడు. అంటే కార్లు మార్చినట్టు పిల్లలను మారుస్తాడు దత్తపుత్రుడు. ఎన్ని మాట్లాడినా ప్యాకేజీ స్టార్ అనేవాడు పవన్ కళ్యాణ్ గారు. అది సిగ్గుండాలి, ఆయన సొంతంగా సంపాదించుకున్న సినిమా డబ్బులతోటి ఆ కౌలు రైతులకి ఇంటికి 1,00,000 రూపాయలు చెప్పిన ఆయన పంచి పెట్టాడు ఆయన ఊరూరు తిరిగి. అరే ఇప్పుడు రైతులకి వాళ్ళు పండించిన ఒడ్లు 24 గంటల్లో వాళ్ళు హాయ్ అని వాట్సాప్ లో మెసేజ్ పెడితే చాలు, అకౌంట్ లో డబ్బులు పడిపోతున్నాయి. ఓకే అండి, చూద్దామండి పేర్ని నాని మాటలైతే తిమ్మిని బమ్మిని చేసి నాటకాలు ఆడి ప్రజల ముందు కనుక డ్రామాలు ఆడి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించాలి మాట్లాడాలనుకుంటే జనాలు ఎర్రిపప్పలేం కాదు. పాప్కార్న్ ఛానల్ అయితే ఎప్పుడు ఇటువంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. వీళ్ళ బండారాలన్నీ బతుకు బండారాలన్నీ బయట పెడతానే ఉంటుంది అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.